హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాన్ మేడ్ మంత్ర. బిగ్ బాస్ అసలు షో మొదలైంది, హౌస్ అంతా గొడవ గొడవ. బిగ్ బాస్ 7 సీజన్ మొదలై అప్పుడే వారమైపోయింది. షో మొదలైనప్పుడు హోస్ట్ నాగార్జున ఉల్టా పల్టా అని తెగ హడావిడి చేశాడు, కానీ తొలివారం పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించలేదు. దీంతో ఈ సీజన్ కూడా అంతా యథావిధిగానే ఉండనుందా అని అనుకున్నారు. కానీ సోమవారం వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. శివాజీ ప్రశాంత్ని అందరూ ఉతికారు వేశారు. ఇంతకి నామినేషన్ ఎపిసోడ్ ఎలా సాగింది ఏంటి అనేది ఇప్పుడు డే 8 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. కిరణ్ రాథోడ్ 7వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్. ఆమె వెళ్ళిపోయేసరికి శుభశ్రీ కాస్త బాధపడింది. మంచిగా జోకులు వేసుకుని నవ్వుకున్నామని, అలాంటి ఆమె వెళ్ళిపోవడం కాస్త వెలితిగా ఉందని చెప్పుకొచ్చింది. కాసేపటి తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ అందరు బెడ్రూమ్లో పడుకోవాలి అని ఆదేశించాడు. అయితే అందరికీ పెద్ద ఇబ్బంది లేనప్పటికీ రతిక వచ్చి గొడవ పెట్టుకుంది. సందీప్, నువ్వు విఐపీ రూమ్లోకి వచ్చిన వాళ్ళని అడగవా అని అతడిని రెచ్చగొట్టింది. విఐపీ రూమ్లో రతిక తమని అంటుందేమో అనుకున్న ప్రియాంక, శోభశెట్టి అదే రూమ్లో నేలపై పడుకున్నారు. రతిక మాత్రం ఎంచక్క బెడ్డిపై రాత్రంతా నిద్రపోయింది. మరోవైపు బాత్రూం కడిగే విషయంలో శోభశెట్టికి సహాయం చేస్తున్న టేస్టి తేజ, ఇప్పుడే కడగమని బిగ్ బాస్ ఏం చెప్పలేదు కదా అని ఆమెతోనే గొడవ పడ్డాడు. ఈ వారం నామినేషన్లో భాగంగా ఓ బాక్స్ లాంటిది ఉంటుంది. బిగ్ బాస్ పిలిచిన వాళ్ళు అందులో వెళ్ళి నిలబడాలి. ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో ఎదురుగా నిలబడి కారణాలు చెప్పాలి. దీంతో పైనుంచి నామినేట్ అయిన కంటెస్టెంట్లపై కలర్ వాటర్ పడుతుంది. ఇక పవర్ ఆసరా గెలుచుకున్న సందీప్ ఒకరిని నేరుగా నామినేట్ చేయవచ్చని చెప్పగా ప్రిన్స్ పేరు చెప్పాడు. అయితే తనని కావాలని టార్గెట్ చేస్తున్నారని ప్రిన్స్ అనడంతో ప్రిన్స్ సందీప్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ప్రిన్స్ డైరెక్ట్ నామినేషన్ అయినందున అతడిని మరెవరు నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. ప్రిన్స్ తర్వాత వచ్చిన తేజాని, శుభశ్రీ, ప్రశాంత్, రతిక నామినేట్ చేశారు. అనంతరం దామిని వస్తే ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు. తర్వాత శివాజీ రాగా ఇతడిని అమర్దీప్, ప్రియాంక, షకీల, శోభశెట్టి, దామిని ఇలా ఏకంగా 5 నామినేట్ చేశారు. ఒక్కొక్కరు వాళ్ళ రీజన్స్ చెప్పుకొచ్చారు. అమర్దీప్ మాట్లాడుతూ ప్రశాంత్ని అస్తమానం పొగుడుతూ తమని తక్కువ చేసేలా శివాజీ మాట్లాడుతున్నారని అన్నాడు. అలానే తాము చెప్పేది శివాజీ అస్సలు వినిపించుకోవడం లేదని ప్రియాంక, శోభశెట్టి కారణాలు చెప్పారు. అలానే శివాజీ తీరుతో ప్రియాంక బయటకు వచ్చిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంది. ప్రశాంత్ని ఏకంగా 6 నామినేట్ చేశారు. వీళ్లలో గౌతమ్, అమర్దీప్, షకీల, తేజ, దామిని, ప్రియాంక ఉన్నారు. అయితే తొలివారం అంతా రతికతో పులిహోర కలుపుతూ బాగా బిజీ అయిపోయాడు. ఇప్పుడు అతనిని నామినేట్ చేసేసరికి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. ముఖ్యంగా ప్రియాంక, అమర్దీప్తో చాలాసేపు వాదించాడు. తమకు అసలైన ప్రశాంత్ కనిపించట్లేదని, అలానే సెంటిమెంట్ పేరు చెప్పి కావాలని కెమెరాల ముందు యాక్ట్ చేస్తాడని వీళ్ళు కారణాలు చెప్పారు. ఇకపోతే బిగ్ బాస్లో అవకాశం కోసం స్టూడియో చుట్టూ కుక్కలా తిరిగానని ప్రశాంత్ చెప్పగా, మరీ ఛాన్స్ వస్తే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అని రతిక అతడికి కౌంటర్ వేసింది. పల్లవి ప్రశాంత్ని నామినేట్ చేస్తున్న టైంలో అమర్దీప్ చెప్పిన పాయింట్స్కు కంటెస్టెంట్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా సపోర్ట్ చేశారు. రైతు బిడ్డ అని ఊరికే చెప్పడం కరెక్ట్ కాదని గౌతమ్ కృష్ణ ప్రశాంత్తో వాదించాడు. ఈ మొత్తం వ్యవహారంలో శివాజీ ప్రశాంత్ ఏదో తామే తోపు తురుము అన్నట్లు ప్రవర్తించినట్లు అనిపించింది. అలా సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.